ఇక్కడ ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. కృష్ణానదికి సంబంధించి అదే జరుగుతోంది. అక్కడ ఎగువ ప్రాంతంలో, శ్రీశైలం ఎగువ ప్రాంతంలో ఎత్తిపోతలలు అనేకం పెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్. ఒకప్పుడు ఆల్మట్టి, నారాయణపూర్ ఇట్లాంటి వాటి ద్వారా ఆ రాష్ట్రాలు కొల్లగొట్టుకుపోతున్నాయి నీళ్ళు అన్నటువంటిది. ఇప్పుడు ఇది ఎగువనున్నటువంటి సందర్భంలో తమకి మిగిలినటువంటి నీళ్ళలో తమ కొంత ఎత్తుకుపోతుంది. అదే సందర్భంలో శ్రీశైలం దగ్గర పోతిరెడ్డి పాడుని విస్తరించడానికి వీల్లేదని, అట్లాగే రాయలసీమ దగ్గర రాయలసీమ ఎత్తిపోతలు కట్టడానికి వీల్లేదని పెడితే మననే అది కృష్ణా బోర్డు దగ్గర తేల్చుకోమని ఎపెక్స్ కమిటీలో తేలిస్తే, ఇప్పుడు కృష్ణా బోర్డుకి ఒక అఫిడవిట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క చుక్క నీళ్లు కూడా అదనంగా వాడడం. వాస్తవానికి పోతిరెడ్డి పాడుకి 880 అడుగుల దగ్గర నీళ్లు ఉన్నప్పుడు లిఫ్ట్ చేయాలి శ్రీశైలం నుంచి. 800 అడుగుల దగ్గర నుంచినే ఇక్కడ తెలంగాణ తీసేసుకోగలుగుతుంది తన వాటాని. ఆ 880కి తక్కువ ఉంటేనేమో మేము తీసుకోవడానికి, లిఫ్ట్ చేయడానికి వీలు కాదు. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం పెడుతోంది. 800 అడుగుల దగ్గరే మేము కూడా తీసుకుంటాం. మాకెంత హక్కు ఉందో అంతే తప్పించి ఒక్క చుక్క కూడా తీసుకోం. ఇది అర్థం చేసుకోమని చెప్పేసి కృష్ణ బోర్డుకి రాసింది. ఎపెక్స్ కమిటీలో ఇక్కడ ప్రధానమంత్రితో పాటుగా ముఖ్యమంత్రులు కూడా కూర్చున్నటువంటి కమిటీలో బోర్డే తేల్చాలన్నటువంటి సందర్భంలో బోర్డు ఇక్కడ రేపటి నుంచి అదే పర్యవేక్షణ. కాబట్టి మేము చూసుకుంటాం కాబట్టి ఓకే అంటుందా, ఏం జరుగుతుందనేది చూడాలి.